న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు గర్డా న్యూస్, గర్డా జీటీవీ న్యూస్ రిపోర్టర్ గడ్డమి సత్యనారాయణ గౌడ్. యాదాద్రి ఎంటింటికి బీర్ల ఫౌండేషన్ వాటర్ క్యాన్ల పంపిణీ. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలోని బండకాడిపల్లి జలాల్పూర్ గ్రామాల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ క్యాన్లను పంపిణీ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య గారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రజా అవసరాల నిమిత్తం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వాటితో పాటు వాటర్ క్యాన్లు కూడా పంపిణీ చేస్తున్నామని, నియోజకవర్గంలో కరోనా సమయంలో ప్రతి గ్రామంలో కూరగాయలు నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. మన తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చాక మన బతుకులు మారితే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు మనకు అందరికీ డబ్బులు పెట్టుకుని వస్తాయని కేసీఆర్ మాయమాట చెప్పింది. కానీ వాళ్ళు ఎలక్షన్లకు వచ్చినప్పుడు వస్తూ తప్ప మళ్ళీ వస్తలేరు. ఏదో తెలంగాణ సెంటిమెంట్ మీద ఓటు దండుకోరు, మళ్ళీ వస్తలేరు. కాబట్టి ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ అందరికీ రైతులకు కానీ కార్మికులకు కానీ మన విద్యార్థులకు కానీ ఎవరైనా మన పిల్లలు ఏర్పడితే ఇంత ఇల్లు కట్టుకోవాలన్నా అప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చేది. మళ్ళీ 2023లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మనం అందరం కలిసికట్టుగా మనం చేకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడదాం. ఏంటంటే మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఏదైతే కలుషిత నీరు వస్తుందో మంచినీళ్ళు ఆపేయాలని కొన్ని ఫిల్టర్ పెట్టినాం. ఆ ఫిల్టర్ల కాడ కూడా చాలామంది పెద్దలు ముసలు కానీ ఎవరు కానీ ఆ క్యాన్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కూడా వేరే బకెట్లలో తీసుకుపోతుంటే బాధ అనిపించి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక 20 లీటర్ క్యాన్ ఇవ్వాలని చెప్పి మా ఫౌండేషన్ ఇక్కడ ఉండే పెద్దల సహకారంతో ప్రతి ఇంటింటికి మా క్యాన్ ఇవ్వడం జరిగిందమ్మా. దానిలో ఉద్దేశం ఇవ్వాలి, ఈ బండకాడిపల్లిలో మీకు క్యాన్లు ఇవ్వాల్సి జరుగుతుంది. ఇది రాజకీయాల కోసం కాదు, రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. కానీ మనతో నోట్లు వేసుకొని 2 సార్లు కత్తినక్కిన కేసీఆర్ ఇక్కడ సుంతమైందండి. మరి గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు. అంత పెద్ద మాయారోగం కరోనా వస్తే కూడా మనం మందులేలే. ఎందుకంటే మనకు మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన అవసరాలకు మన బాధలకు ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళు గెలిచి సంపాదించుకుంటున్నారు, మళ్ళీ మన గ్రామాలు చూస్తలేరు. కాబట్టి ఈసారి 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు పార్టీలకు ఖచ్చితంగా కూడా అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా మన బండకాడిపల్లిని, మన బొమ్మలవారం మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ క్యాన్ల పంపిణీ మా బీర్లా ఫౌండేషన్ ద్వారా ఈ పార్టీలకు ఖచ్చితంగా అందరికీ ప్రతి ఇంట్లో ఒక క్యాన్ ఉండాలనే ఉద్దేశంతో పంపిస్తాం. కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో ఆలోచన చేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికి పేరు పేరు. నమస్కారం.